అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగిస్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. పోయిన ఎపిసోడ్లో మన బ్రాన్ ఎదురు చూసిన ఆ ఓల్డ్ ఫ్రెండ్ వింటర్ఫెల్కి వచ్చేసాడు. ఆ ఓల్డ్ ఫ్రెండ్ అయిన జైమీ, బ్రాను ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో ఆ మీటింగ్ రూమ్ లో పెట్టి డనేరియస్ జైమీతో, మా అన్న నాతో అప్పుడప్పుడు ఒక విషయాన్ని చెప్పేవాడు, మా నాన్నని ఒకడు వెన్నుపోటు పొడిచి చంపాడు అని. ఒకవేళ మేము ఈ రాజ్యాన్ని పట్టుకుంటే ఆ వెన్నుపోటు పొడిచిన వాడిని ఎలా పగ తీర్చుకోవాలని కూడా చెప్పాడు అని చెప్పింది. ఆమె జైమీనే చెప్తుంది, ఎందుకంటే జైమీ కదా డనేరియస్ నాన్నైనా మ్యాట్ కింగ్ ని చంపింది, అందుకనే కదా మన జైమీకి కింగ్స్ లేయర్ అని కూడా నేమ్ వచ్చింది. డనేరియస్ జైమీతో, మీ సిస్టర్ ఇక్కడికి ఆర్మీని పంపిస్తానని మాటిచ్చింది, ఇంతవరకు ఎవ్వరూ రాలేదు, ఒకే ఒకడు ఒక్క చేతిని పెట్టుకుని వచ్చినావేమి అని అడిగింది. అందుకు జైమీ అవును చెప్పింది, ఆమె మీతో అబద్దాలు చెప్పింది, మీకెలా అబద్దాలు చెప్పిందో నాకు కూడా చెప్పింది. ఆమె యూరోన్ ని పెట్టి ఎసోస్ దేశంలో ఉన్న గోల్డెన్ కంపెనీతో మాట్లాడి 20,000 సోల్జర్స్ ని కింగ్స్ ల్యాండింగ్ కి తీసుకొచ్చేసింది అని చెప్పాడు. దీన్ని విన్న డనేరియస్ టిరియన్ ని తిరిగి చూసింది. వెంటనే జైమీ, ఒకవేళ మనం ఈ యుద్ధంలో గెలిస్తే ఆ 20,000 మందిని పెట్టి సర్సీ మనపై అటాక్ కి వస్తుంది అని చెప్పాడు. దీన్ని విన్న డనేరియస్ మనపైకే అని అడిగింది. అందుకు జైమీ, నేను మీతో యుద్ధం చేస్తానని మాటిచ్చాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. వెంటనే టిరియన్, నా బ్రదర్ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పబోతూ ఉన్నాడు. వెంటనే డనేరియస్, ఎలా మీ అక్క సర్సీని తెలుసుకున్నట్ట అని అడిగింది. వెంటనే టిరియన్, మనం సరిగ్గా వాణ్ణి ఆహ్వానించమో అని తెలిసినా కూడా వాడు ఒక్కడే ఇక్కడికి వచ్చాడు, వాడు నిజమే చెప్తున్నాడు అని చెప్పాడు. కానీ డనేరియస్ కి నమ్మకం లేదు. సాన్సా కూడా అదే చెప్తూ ఉంది, వీడే మా నాన్న కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్నప్పుడు అటాక్ చేశాడు, మా మొత్తం వంశాన్ని నాశనం చేయడానికి చూశాడు అని చెప్పింది. అందుకు జైమీ, ఏంటి ఇప్పుడు దానికి క్షమాపణ అడగమంటున్నావా? నేను అడగను, ఎందుకంటే మనం అప్పుడు యుద్ధంలో ఉన్నాము, నేను నా వంశాన్ని కాపాడడం కోసమే దాన్ని చేశాను, ఎప్పటికీ చేస్తాను అని చెప్పాడు. వెంటనే బ్రాన్, ది థింగ్స్ ఐ డూ ఫర్ లవ్ అని జైమీ బ్రాన్ ని పైన నుంచి తోసేశాడు కదా, అప్పుడు చెప్పిన డైలాగ్ ని ఇప్పుడు చెప్తున్నాడు. జైమీకి షాక్. డనేరియస్ జైమీని చూసి, సరే ఎందుకు నీ వంశాన్ని వదిలి ఇక్కడికి వచ్చావో అని అడిగింది. అందుకు జైమీ, ఇది వంశం గురించి కాదు, నేను ప్రజల ప్రాణాలని కాపాడడం కోసం వచ్చాను, జీవితం కోసం, ఆ చావుని ఎదిరించి పోరాడడం కోసం వచ్చాను అని చెప్పాడు. ఎవ్వరూ జైమీని నమ్మేలా లేరు. వెంటనే బ్రెయిన్ పైకి లేచి డనేరియస్ ముందుకు వెళ్లి, నేనెవరో మీకు తెలియదు, కానీ జైమీ ఎవరో నాకు బాగా తెలుసు, మేమిద్దరం ఒక గ్రూప్ దగ్గర ప్రిజనర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను రేప్ చేయడానికి చూశారు, జైమీనే నన్ను కాపాడాడు, అందువల్లే వాడి చేతులు కూడా పోయింది. సాన్సాని చూసి, మీరిప్పుడు ప్రాణాలతో ఉండడానికి కారణం జైమీనే, ఎందుకంటే వీడే నాకు కత్తి ఆర్మర్స్ ని ఇచ్చి మీరు ఎక్కడున్నా వెతికి కనిపెట్టి ఇంటికి తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పింది. ఇవన్నీ వినడానికే చాలా బాగుంది కదా. జైమీ ఆపోజిట్ టీమ్ లో ఉన్నా కానీ మీలో ఎంత మందికి వాడిని నచ్చిందని కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. వీటన్నిటిని విన్న సాన్సా, నేను నిన్ను నా జీవిత కాలం నమ్ముతున్నాను, నువ్వు వాణ్ణి నమ్ముతున్నావంటే నేను నిన్ను నమ్ముతున్నాను, జైమీ ఇక్కడే ఉండని అండ్ డనేరియస్ ని అడగకుండానే చెప్పేసింది. కోపంతో డనేరియస్ సాన్సాని చూసింది. తర్వాత జాన్ స్నో తో, నువ్వేం చెప్పబోతున్నావు అని అడిగింది. అందుకు జాన్ స్నో, ఇక్కడ యుద్ధం చేయడానికి మనుషులు కావాలి, ఉండని అని చెప్పేశాడు. వెంటనే డనేరియస్ గ్రేవామ్ ని చూసింది. గ్రేవామ్ జైమీ కత్తిని తీసుకెళ్లి జైమీ దగ్గర ఇచ్చాడు. జైమీ డనేరియస్ ని చూసి థ్యాంక్స్ అని చెప్పాడు. డనేరియస్ ఏమీ చెప్పకుండా పైకి లేచింది. అందరూ పైకి లేశారు. సాన్సా అక్కడి నుంచి వెళ్లిపోయింది. డనేరియస్ జాన్ స్నో తో మాట్లాడబోతూ ఉంది. వెంటనే జాన్ స్నో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డనేరియస్ కూడా బయటికి వచ్చేసింది. బయటికి వచ్చిన వెంటనే టిరియన్ తో, సర్సీ మాట విన్నా నువ్వు ఒక బుద్ధి లేనివాడు, సర్సీ ఇంకా ఆయంత్రంలోనే కూర్చోంది, ఆయంత్రాన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేయడం కుదిరితే చెప్పు, లేదంటే నేను వేరే హ్యాండ్ ని చూసుకుంటాను కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. టిరియన్ లార్డ్ వేరిస్ సర్జోరాన్ చూసి, ఈ బ్యాజ్ ని మీరే వేసుకోండి అని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ బ్యాజ్ ని చెప్తున్నాడు. అవును, ఈమెకు అడ్వైస్ చేయడం కన్నా గోడకి చేయొచ్చు. దీని తర్వాత ఆ డ్రాగన్ గ్లాస్ ని వెపన్స్ గా తయారు చేసే పని వేగంగా జెనరీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన ఆర్యా, నా వెపన్ రెడీ అయిందా అని అడిగింది. అందుకు జెనరీ, ఇక్కడ ఇంకా చాలా వెపన్స్ ని తయారు చేయాలి, అవన్నీ అయిపోయిందే చేస్తాను అని చెప్పాడు. యాక్చువల్ గా జెనరీకి ఆర్యా బాగా ఫైట్ చేయదు అనుకుంటున్నాడు. ఆర్యా జెనరీతో, వైట్ వాకర్స్ ఎలా ఉంటారో అని అడిగింది. అందుకు జెనరీ, నీకు భయం లేదని తెలుసు, కానీ ఆ వైట్ వాకర్స్ అంతా చాలా భయంకరంగా ఉంటుంది, చావు కన్నా భయంకరంగా ఉంటుంది అని చెప్పాడు. అందుకు ఆర్యా, పక్కనున్న డ్రాగన్ గ్లాస్ కత్తుల్ని తీసుకుని, నాకు చావుని బాగా తెలుసు, దానికి చాలా ఫేసెస్ ఉన్నాయి, ఆ చావుని చూడడానికి నాకు ఆతృతగా ఉంది అని చెప్పుకుంటూ ఆ మూడు కత్తుల్ని ఒకే పాయింట్ లో కొట్టింది. జెనరీకి ఆశ్చర్యం. ఆర్యా వెళ్లే ముందు, నా వెపన్ ని ఫస్ట్ తయారు చేయని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీని తర్వాత గాడ్స్ హుడ్ లో ఉన్న బ్రాన్ ని చూడడానికి జైమీ వచ్చాడు. వాడు బ్రాన్ తో, నిన్ను పైన నుంచి తోసేసినందుకు సారీ అని చెప్పాడు. అందుకు బ్రాన్, నువ్వు నీ వంశాన్ని కాపాడడం కోసమేగా చేసావు అని చెప్పాడు. అందుకు జైమీ, నేను ఇప్పుడు ఆ పాత జైమీ కాదు అని చెప్పాడు. వెంటనే బ్రాన్, నువ్వు నన్ను పైన నుంచి తోసేయకుండా ఉంటే నేను ఇప్పటిదాకా బ్రాన్ గానే ఉండి ఉంటాను అని చెప్పాడు. జైమీ, నీకు నాపై కోపమే లేదు
లేదా అని అడిగాడు. అందుకు బ్రాన్ నాకు ఎవ్వరిపైనా కోపం లేదు అని చెప్పాడు. వెంటనే జేమీ ఎందుకు నువ్వు వాళ్లతో నేను నిన్ను తోసిన విషయాన్ని చెప్పలేదు అని అడిగాడు. అందుకు బ్రాన్ నేను అలా చెప్తే నువ్వు మాతో కలిసి యుద్ధం చేయలేవు ఎందుకంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు అని చెప్పాడు. అందుకు జేమీ యుద్ధం ముగిసిందే ఏం జరుగుతుంది అని అడిగాడు. అందుకు బ్రాన్ యుద్ధం ముగింపుకు వస్తుందని నువ్వెలా చెప్తున్నావు అని అడిగాడు. జేమీ కన్ఫ్యూజన్ తో బ్రాన్ నే చూస్తూ ఉన్నాడు. బయట కట్లను పెట్టి ఫెన్సింగ్ ని తయారు చేసే పని వేగంగా జరుగుతూ ఉంది. వీటన్నిటిని టిరియన్ చూస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు గార్డ్సూట్ నుంచి బయటికి వస్తున్న జేమీ టిరియన్ ని చూశాడు. వాళ్ళిద్దరూ డనేరియస్ అండ్ సర్సీ గురించి మాట్లాడుకుంటూ పైకి వచ్చేశారు. టిరియన్ జేమీతో మనమిద్దరం వింటర్ఫల్ లోనే చస్తామేమో, అట్లీస్ట్ సర్సీ చేతిలో చావకుండా ఉన్నామే, అంతవరకు సంతోషం అని చెప్పాడు. అప్పుడు జేమీకి ఏదో సౌండ్ వినిపించింది. జేమీ అటువైపు చూశాడు. అక్కడ చాలా మంది పని చేస్తున్నారు, అంతేకాకుండా కొంతమంది ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. బ్రెయిన్ కూడా అక్కడే ఉంది. సో జేమీ కిందకి దిగి వెళ్తున్నాడు. వెళ్లేదారిలో గ్రేవామ్ ఏం చేస్తున్నాడంటే వింటర్ఫల్ గేట్ ముందు గోతు లాగా తవ్వి ఏదో ట్రాప్ సెట్ చేస్తున్నాడు. ఇక్కడేంట్రా అంటే ఫైటింగ్ చేయడం తెలియని పాడ్ ఇంకొకరికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంటే పాడ్ కూడా బాగా ఫైటింగ్ చేయడం నేర్చేసుకున్నాడు. వీటన్నిటినీ చూసి సంతోషపడుతున్న బ్రెయిన్ దగ్గరికి జేమీ వచ్చాడు. వాళ్ళిద్దరూ పాడ్ బాగా ఫైట్ చేస్తున్నాడు కదా అని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. అప్పుడు జేమీ నువ్వే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆర్మీని కమాండ్ చేస్తున్నావని విన్నానే అని అడిగాడు. అందుకు జేమీ కూడా అవును, అటువైపే సూర్యుడు ఉదయిస్తాడు, మనకి చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది అని చెప్పింది. అందుకు జేమీ కూడా అవును అని చెప్పి నేను ఇప్పుడు చాలా బాగా ఫైట్ చేయలేనని నాకు కూడా తెలుసు, కానీ నన్ను నీ కమాండ్ కింద ఫైట్ చేయనిచ్చావంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది అని అడిగాడు. కానీ బ్రెయిన్ మనసులో ఏమనుకుంటుంది అంటే ఎంతెంత పెద్ద ఆర్మీని కమాండ్ చేసిన అతను నా ముందు ఇలా అడుగుతున్నాడే అని ఫీల్ అయ్యి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీని తర్వాత టిరియన్ పై కోపంగా ఉన్న డనేరియస్ దగ్గరికి సర్జోరా మాట్లాడడానికి వచ్చాడు. వాడేం చెప్తున్నాడంటే నువ్వు టిరియన్ ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ప్రకటించినప్పుడు నా మనసే విరిగిపోయింది అని చెప్పాడు. అందుకు డనేరియస్ నువ్వు అప్పుడు నా దగ్గర లేవు, నువ్వు ఉండి ఉంటే నువ్వే హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఉండి ఉంటావు అని చెప్పింది. సర్జోరా టిరియన్ కి డనేరియస్ కి పుల్లలు పెడతాడేమో అని మనం ఎదురు చూస్తూ ఉంటే వాడు టిరియన్ కి సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు వాడిని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా తీసుకునింది కరెక్ట్ అయిన డిసిషనే, వాడికి ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని అడిగాడు. వాడు నీ పదవినే తీసుకున్నాడని తెలిసినా కానీ వాడికి ఎలా సపోర్ట్ చేస్తున్నావని ఆశ్చర్యంగా డనేరియస్ వాడిని అడిగింది. అందుకు సర్జోరా నా అడ్వైస్ నేను వినేలా ఉంటే నేను నీకు ఇంకొక అడ్వైస్ కూడా ఇస్తాను అని చెప్పాడు. యాక్చువల్ గా వాడేం చెప్పుంటాడంటే సాన్సాతో వెళ్లి మాట్లాడమని చెప్పుంటాడు. డనేరియస్ కూడా మాట్లాడడానికి వచ్చింది. సాన్సా లైబ్రరీలో ఉంది. ఆమె లార్డ్ రాయిస్ తో యుద్ధం జరుగుతున్నప్పుడు వింటర్ఫల్ యొక్క గేట్స్ ని తెరిచిపెట్టాలా వద్దా అని డిస్కషన్ చేస్తూ ఉంది. అప్పుడు డనేరియస్ అక్కడికి వచ్చింది. నేను నీతో తనీగా మాట్లాడాలి అని చెప్పింది. లార్డ్ రాయిస్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. డనేరియస్ సాన్సాతో జైమీ విషయంలో నువ్వు తొందరగా డిసిషన్ తీసుకున్నావు ఎందుకు అని అడిగింది. అందుకు సాన్సా నేను బ్రైన్ ని నమ్ముతున్నాను, ఆమె నాకు లాయల్ గా ఉంది అని చెప్పింది. అందుకు డనేరియస్ నాకు కూడా అలాంటి ఒక పర్సన్ ఉంటే బాగుండేది అని చెప్పింది. అందుకు సాన్సా టిరియన్ చాలా మంచివాడు అని చెప్పింది. అందుకు డనేరియస్ వాడు మంచివాడని నా హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా పెట్టుకోలేదు, వాడు చాలా తెలివైన వాడు, అంతేకాకుండా వాడి వాళ్ళక్క సర్సీని నమ్ముండకూడదు అని చెప్పింది. అందుకు సాన్సా నువ్వు కూడా ఆమెను నమ్ముండకూడదు అని చెప్పింది. అందుకు డనేరియస్ నేను టిరియన్ కి వాళ్ళక్క గురించి బాగా తెలుసుంటుంది అనుకున్నాను అని చెప్పింది. అందుకు సాన్సా ఫ్యామిలీ అని వస్తే అంతేలే మరి అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూర్చొని ఈ దేశాన్ని ఆడవాళ్లు పరిపాలించే దాని గురించి, దాన్ని ఈ దేశంలో ఉండే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేదు అని మాట్లాడి దాన్ని మనమిద్దరం బ్రేక్ చేసేసాము. అయినా కానీ మన ఇద్దరికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఎందుకు? నేను మీ అన్నను లవ్ చేసినందుకు అని అడిగింది. అందుకు సాన్సా వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు, ఆడవాళ్ల కోసం మగవాళ్ళు చాలా తెలివిలేని పనులు చేస్తారు, వాళ్ళ మైండ్ ని మార్చేది చాలా ఈజీ అని చెప్పింది. అందుకు డనేరియస్ లైట్ గా టెన్షన్ అయ్యి నేను నా జీవితంలో పెట్టుకున్న ఒకే ఒక గోల్ ఆయన త్రోన్ ని పట్టుకోవడం మాత్రమే, నేను జాన్ స్నో ని చూసిన తర్వాత ఆయన త్రోన్ ని వదిలేసి వాడి వెనుకల ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరి మైండ్ ని మార్చారో అని అడిగింది. దీన్ని అర్థం చేసుకున్న సాన్సా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే నేను నీకు థ్యాంక్స్ చెప్పుండాలి, నేను నీకు థ్యాంక్స్ చెప్పను చింతిస్తున్నాను అని చెప్పింది. అందుకు డనేరియస్ నేను జాన్ స్నో ని చాలా నమ్ముతున్నాను, వాడు ఇచ్చిన మాటకి విలువిస్తాడు, ఈ లోకంలోనే నేను లవ్ చేసే రెండో వ్యక్తి వాడే అని చెప్పింది. అందుకు సాన్సా మొదటి వ్యక్తి ఎవరు అని అడిగింది. అందుకు డనేరియస్ వాడికన్నా కొంచెం హైట్ అయిన వాడు అని ఇద్దరు నవ్వుకుంటున్నారు. చూసారా వీళ్ళు జాన్ స్నో యొక్క హైట్ ని ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు సాన్సా డనేరియస్ తో ఈ యుద్ధం ముగిసిందే నువ్వు ఆయంత్రుణ్ణి పట్టుకుంటావు, తర్వాత ఈ నార్త్ కి ఏం జరుగుతుంది, మేము సౌత్ రూలర్ కి తలవంచమని మా ప్రజలకు మాటిచ్చేసాము అని చెప్పింది.
చెప్పింది. దీన్ని విన్న డనేరియస్ మొహమే మారిపోయింది. అంతవరకు సాన్సా చేతులు పట్టుకున్న డనేరియస్ చేతులు తీసేసింది. అప్పుడు మేస్టర్ వోల్కన్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని ఒక ప్లేస్ కి తీసుకెళ్లాడు. అక్కడ థియోను కొంతమంది సోల్జర్స్ ఉన్నారు. దాన్ని చూసిన డనేరియస్ కి షాక్. సాన్సాకి నోట్లో నుంచి మాటలే రాలేదు. థియోన్ డనేరియస్ ముందు నిల్చేశాడు. డనేరియస్ థియోన్ తో మీ అక్క యారా ఎక్కడా అని అడిగింది. అందుకు థియోన్ ఆమె ఐనలాన్స్ ని మీకోసం మళ్లీ పట్టుకోవడానికి వెళ్ళింది అని చెప్పాడు. అందుకు డనేరియస్ అయితే నువ్వెందుకు వాళ్లతో వెళ్లలేదు అని అడిగింది. అందుకు థియోన్ సాన్సాని చూసి మీకు ఓకే అయితే నేను వింటర్ఫెల్ కోసం యుద్ధం చేస్తాను అని చెప్పాడు. దీన్ని విన్న సాన్సా ఏడ్చుకుంటూ థియోన్ ని హక్ చేసుకుంది. ఇప్పుడు బయట ఏం జరుగుతుందంటే వింటర్ఫెల్ లోపలికి వచ్చిన వాళ్ళకి అన్నం వడ్డిస్తున్నారు. అప్పుడు అక్కడ సర్డోవోస్ ని చూసి మేమంతా సోల్జర్స్ కాదు అని చెప్పాడు. అందుకు సర్డోవోస్ ఈ క్షణం నుంచి మీరు కూడా సోల్జర్స్ అని చెప్పాడు. అందుకు వాడు ఏం చెప్పాలో అర్థం కాకుండా చూస్తున్నాడని అర్థం చేసుకున్న సర్డోవోస్ నేనంతా ఒక్క యుద్ధానికి కూడా వెళ్ళింది లేదు, కానీ ఆ బ్యాటిల్ ఆఫ్ బాస్టర్స్ లో యుద్ధంలో పోరాడి గెలిచాను. నా వల్ల కుదురుతుందంటే నీ వల్ల కూడా కుదురుతుంది. అక్కడికి వెళ్ళు, యుద్ధానికి కావాల్సిన ఆర్మర్స్ కత్తులు ఇస్తారు అని చెప్పాడు. అందుకు వాడు కూడా ఓకే చెప్పి అక్కడికి వెళ్తున్నారు. చూసారా మన సర్డోవోస్ ని చిన్న చిన్న ప్లేస్ లో కూడా బేరం మాట్లాడి యుద్ధానికి మనుషుల్ని తీసుకొస్తున్నాడు. గిల్లీ అక్కడున్న ఆడవాళ్ళకి యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు క్రిప్ లోకి ఎలా వెళ్లాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది. అప్పుడు ఒక చిన్న అమ్మాయి అక్కడికి వచ్చి నేను ఎటువైపు వెళ్లాలి అని సర్డోవోస్ ని చూసి అడిగింది. అందుకు సర్డోవోస్ నువ్వు ఎటువైపు వెళ్లాలని ఆశపడుతున్నావు అని అడిగాడు. అందుకు ఆ చిన్న పాప కొంచెంపు ఆలోచించి నా ఇద్దరు అన్నలు సోల్జర్స్ గా ఉండి చనిపోయారు, నాకు యుద్ధం చేయాలని ఆశగా ఉంది అని చెప్పింది. ఎంత మందికి ఈ సీన్ నచ్చిందని కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఈ ఎపిసోడ్ లో ఫేవరెట్ సీన్ ఇదే. గిల్లీ ఆ చిన్న పాప దగ్గరికి వచ్చి యుద్ధం జరుగుతున్నప్పుడు నేను నా పిల్లోడు క్రిప్ లోనే ఉంటాము, నువ్వు మమ్మల్ని వచ్చి కాపాడొచ్చు అని చెప్పింది. అందుకు సర్డోవోస్ కూడా అవును, క్రిప్ లో చాలా మంది ఉంటారు, నువ్వు వాళ్ళని కూడా కాపాడొచ్చు అని చెప్పాడు. అందుకు ఆ చిన్న పాప నవ్వుకుంటూ సరే నేను క్రిప్ ని డిఫెండ్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. సర్డోవోస్ గిల్లీ చాలా ధైర్యమైన అమ్మాయి అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడు హాన్ సౌండ్ వినిపించింది. హెడ్డే లోపలికి వస్తున్నాడు. అక్కడ ఉన్న శామ్ హెడ్ ని చూసేసి పరిగెత్తుకుంటూ వెళ్లి హక్ చేసుకున్నాడు. జాన్ స్నో కూడా వాడిని హక్ చేసుకుందామని వస్తున్న సమయంలో టార్మన్ సైన్ నుంచి వాడిని తోసి హక్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లలో వాళ్ళు చేతులిచ్చి హక్ చేసుకుంటున్నారు. అప్పుడు హెడ్ లాస్ట్ కార్తలో జరిగిన విషయాన్ని చెప్పాడు. జాన్ స్నో కొంచెంపు ఆలోచించి అంబర్స్ కి ఏమైంది అని అడిగాడు. అందుకు బెర్రీక్ వాళ్ళంతా ఇప్పుడు వైట్ వాకర్స్ తో ఫైట్ చేస్తుంటారు అని చెప్పాడు. వెంటనే టార్మండ్ ఇప్పుడు ఎవరెవరు అయితే మనతో లేరో వాళ్ళంతా వైట్ వాకర్స్ ఆర్మీలో జాయిన్ అయిపోయి ఉంటారు అని చెప్పాడు. దీన్ని విన్న జాన్ స్నో అయితే మనకి ఇంకా ఎంతసేపు ఉంది అని అడిగాడు. అందుకు టార్మండ్ సూర్యుడు ఉదయించేలోపు వచ్చేస్తారు అని చెప్పాడు. జాన్ స్నోకి ఏం చెప్పాలో అర్థం కాకుండా శామ్ ని తిరిగి చూశాడు. ఇప్పుడు వింటర్ఫెల్ బయట యుద్ధానికి అన్ని రెడీ చేస్తున్నారు. అప్పుడు జాన్ స్నో ఏం చెప్తున్నాడంటే మన శత్రువులు మనకన్నా చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు, అంతేకాకుండా వాళ్ళకి అలసట రాదు, యుద్ధాన్ని ఆపాలని కూడా చూడరు, మన మన శత్రువుల్ని ఎదిరించి గెలవలేమో అని చెప్పాడు. అందుకు జైమీ సరే అయితే మనం ఏం చేయాలి అని అడిగాడు. అందుకు జాన్ స్నో ఆ నైట్ కింగ్ ఆడే అందరినీ వైట్ వాకర్స్ గా మార్చింది, వాణ్ణి చంపేస్తే అందరూ కింద పడిపోతారు, మన ఏం వాణ్ణి చంపడం మాత్రమే అని చెప్పాడు. అందుకు జైమీ నువ్వు చెప్పేది నిజమైతే వాడు బయటికి రావడం చాలా కష్టం అని చెప్పాడు. దీన్ని విన్న బ్రాన్ లేదు, వాడు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తాడు, ఇంతవరకు చాలా 3 డ్రైవర్స్ దగ్గరికి వచ్చాడు అని చెప్పాడు. అందుకు శామ్ ఎందుకు వాడు నిన్నెందుకు వెతుక్కుంటూ రావాలి అని అడిగాడు. అందుకు బ్రాన్ ముగింపు లేని రాత్రి, వాడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మెమరీస్ ని నాశనం చేద్దామని చూస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మెమరీస్ నా దగ్గరే ఉంది అని చెప్పాడు. అందుకు శామ్ నువ్వు చెప్పేది కరెక్టే, మరిచిపోయేది మరిపించేదే కదా చావు, మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చామని మనం మరిచిపోతే మనం కూడా జంతువుల్లాగే. నీ మెమరీస్ అంతా ఏదో స్టోరీసో బుక్ లో చదివిందో కాదు, అవన్నీ నిజం. నేను ఈ లోకాన్ని నాశనం చేద్దామని డిసైడ్ అయితే నీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా అని నైట్ కింగ్ యొక్క మోటివ్ ని చెప్పేశాడు. దీన్ని విన్న టిరియన్ వాడెలా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని అడిగాడు. అందుకు బ్రాన్ వాడి చేతుల్ని చూపించి వాడి చేతుల మార్క్ నా చేతిలో ఉంది అని చెప్పాడు. ఇది బ్రాన్ ఆ చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు విషన్ లో వెళ్లి నైట్ కింగ్ ని చూస్తాడు, గుర్తుందా అప్పుడు వచ్చిన మార్కే ఇది. అందుకు జాన్ స్నో అయితే నువ్వు క్రిప్ట్ లో ఉండు, అదే నీకు సేఫ్ అని చెప్పాడు. అందుకు బ్రాన్ లేదు, మనం నైట్ కింగ్ ని తనీగా తీసుకురావాలి, నేను గార్డ్స్ హుడ్ లో వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. అందుకు ఆర్యా సాన్సా నిన్నంతా ఒక ట్రాప్ గా మేము యూజ్ చేయము, నిన్ను ఒక సేఫ్ అయిన ప్లేస్ లోనే పెడతాము అని చెప్పారు. అందుకు థియోన్ లేదు, వాడు తనీగా లేదు, నేను నా ఐన్ బోన్ ఆర్మీ వాడికి షీల్డ్ గా ఉంటాము, నేను నీ క్యాస్టల్ ని నీ దగ్గర నుంచి తీసుకున్నాను, ఇప్పుడు నిన్ను కాపాడడానికి నాకు అనుమతి ఇవ్వు అని అడిగాడు. అందుకు బ్రాన్ కూడా ఓకే చెప్పాడు. జాన్ స్నో కూడా అందుకు ఒప్పుకున్నాడు. సర్డోవోస్ మన వల్ల అయినంత వరకు వైట్స్ ని ఆపుదాము అని చెప్పాడు. అందుకు టిరియన్ నేను సర్డోవోస్ కోట పైన నుంచి ట్రెంచ్ ని ఎప్పుడు ఎలిగించాలని లైట్ సిగ్నల్ ఇస్తాము అని చెప్పాడు. అందుకు డనేరియస్ సర్డోవోస్ దాన్ని తనీగానే చేసుకుంటాడు, నువ్వు క్రిప్ లోనే ఉండాలి అని చెప్పింది. అందుకు
టీరియన్ నేనింతకు ముందు యుద్ధం చేస్తున్నాను, ఇప్పుడు కూడా నేను వీళ్ళతో కలిసి యుద్ధం చేయగలుగుతాను అని చెప్పాడు. యుద్ధం చేయడానికి లక్షలాది మంది ప్రజలు బయట ఉన్నారు, కానీ నీలాంటి తెలివైన వాళ్ళు చాలా కొంతమందే ఉన్నారు. ఈ యుద్ధం ముగిసిన తర్వాత నువ్వు నాకు కావాలి, సో నువ్వు క్రిప్ లోనే ఉండాలి అని చెప్పింది. అందుకు టీరియన్ కూడా ఒప్పుకున్నాడు. సడ్డోస్ డ్రాగన్స్ బ్యాటిల్ ఫీల్డ్ లో చాలా సహాయపడుతుంది అని చెప్పాడు. అందుకు జాన్ స్నో, అయితే దాన్ని పెట్టుకుని మనం బ్రాన్ ని కాపాడలేము, కానీ మనం బ్రాన్ పక్కనే ఉండాలి, అందుకని చాలా పక్కన కూడా ఉండకూడదు, అలా ఉంటే నైట్ కింగ్ దగ్గరికి రావడం అని చెప్పాడు. వెంటనే ఆర్యా బ్రాన్ ని తిరిగి చూసి డ్రాగన్ ఫైర్ నైట్ కింగ్ ని చంపుతుందా అని అడిగింది. అందుకు బ్రాన్, తెలియలేదు, ఇంతవరకు ఎవరు ట్రై చేసింది లేదు అని చెప్పాడు. ఎలా అంత పెద్ద ఆర్మీని మనం హ్యాండిల్ చేయబోతున్నామన్న టెన్షన్ అక్కడున్న ఒక్కొక్కరిలోనూ ఉంది. జాన్ స్నో అందరినీ రెస్ట్ తీసుకోమని పంపించేశాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డనేరియస్ మాత్రం జాన్ స్నో తో మాట్లాడాలని అక్కడ ఉంది, కానీ జాన్ స్నో అది తెలిసినా కానీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డనేరియస్ కి వాడు ఆమెను అవాయిడ్ చేస్తున్నాడని బాగానే తెలుస్తోంది, ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు టిరియన్ బ్రాన్ తో నీకు ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు. అందుకు బ్రాన్, లేదు నాకేమీ వద్దు అని చెప్పాడు. టిరియన్ అక్కడున్న చార్ ని బ్రాన్ పక్కన వేసుకుని నీ కథ నాకు చెప్పు అని చెప్పాడు. అందుకు బ్రాన్, అది చాలా పెద్ద కథ అని చెప్పాడు. అందుకు టిరియన్, నీ కోట్లో నుంచి ఎవ్వరూ బయటికి వెళ్లలేరు, సో ఏం ప్రాబ్లం లేదు నాకు చెప్పు అని చెప్పాడు. దీని తర్వాత బయట జాన్ స్నో శామ్ మాట్లాడుకుంటున్నారు. శామ్ జాన్ స్నో తో డనేరియస్ కి ఆ విషయాన్ని చెప్పావా అని అడిగాడు. అందుకు జాన్ స్నో, లేదు అని చెప్పాడు. అప్పుడు హెడ్ పైకి వచ్చి అండ్ అవర్ వాచ్ ఇస్ బిగన్ అని అగతాలు చేస్తున్నాడు. జాన్ స్నో శామ్ తో గిల్లీకి లిటిల్ శామ్ కి ఏం ప్లాన్ చేసావో అని అడిగాడు. అందుకు జాన్ స్నో, నువ్వు కూడా వాళ్లతోనే క్రిప్ లో ఉండు అని చెప్పాడు. అందుకు శామ్, ఏంటి మర్చిపోయావా, నేనే వైట్ వాకర్ ని ఫస్ట్ చంపింది, నేను ఫైట్ చేయగలుగుతాను అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ అయిన గ్రెన్ పిప్ గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ ముగ్గురు ఆ వెంటర్ఫల్ కోట పై నుంచి వచ్చే వైట్ వాకర్స్ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు. ఇప్పుడు మెయిన్ హాల్ లో టిరియన్ జేమీతో, మన నాన్న మాత్రం ఇప్పుడు ప్రాణాలతో ఉంటే బాగుండేది, ఆయన ఇద్దరు కొడుకునైన మనం వింటర్ఫల్ కోసం ఫైట్ చేస్తున్నామని తెలిస్తే ఆయన మొహం ఎలా మారుంటుందో చూడడానికి నాకు ఆశగా ఉంది అని చెప్పాడు. వీళ్ళు మాట్లాడుతున్న సమయంలో బ్రెయిన్ పాడు చలిగా ఉందని అగ్గిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. టిరియన్ వాళ్ళిద్దరికి చైర్స్ వేసి వైన్ పోషించాడు. అదే సమయంలో సడ్డోస్ అండ్ టార్మండ్ కూడా అగ్గిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. టార్మండ్ కళ్ళు మొత్తం బ్రెయిన్ పైనే ఉంది. వాడు కూడా చైర్ వేసుకుని కూర్చొని వాడి కథని చెప్పి వాడి డ్రింక్ ని తాగుతున్నాడు. వాడు దాన్ని తాగడం చూసి అక్కడున్న వాళ్ళకంతా ఇరిటేషన్ వస్తూ ఉంది. అంటే వాడు ఎంత చండాలంగా తాగుతున్నాడని మీరే ఊహించుకోండి. ఈ సమయంలో బయట ఆర్యా శాండో ని చూడడానికి వచ్చింది. వాడి దగ్గర ఉన్న వైన్ ని తీసుకుని వాడి పక్కన కూర్చుంది. శాండో ఆర్యాతో, నువ్వు నోరు తెరిస్తే అస్సలు ముయ్యవు, ఇప్పుడేంటి సైలెంట్ గా ఉన్నావు అని అడిగాడు. అందుకు ఆర్యా, నేను మారిపోయాను అని చెప్పింది. వీళ్ళు కూడా వీళ్ళ కథని మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా అందరూ ఇదే వాళ్ళ చివరి రోజు అనుకుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వెర్రిక్ వాళ్ళతో వచ్చి జాయిన్ అవుతున్నాడు. వాడు లార్డ్ ఆఫ్ లైట్ అని స్టార్ట్ చేయబోతూ ఉన్నాడు. వెంటనే శాండోర్, రే అబ్బారే దయచేసి లార్డ్ ఆఫ్ లైట్ అది ఇది అని పురాణాలు స్టార్ట్ చేయకరా అబ్బా అని చెప్పాడు. అప్పుడు ఆర్యా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతూ ఉంది. వెంటనే శాండోర్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అందుకు ఆర్యా, నా చివరి నిమిషాలని మీలాంటి తాతలతో కూర్చోకూడదు అనుకుంటున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడి నుంచి వచ్చిన ఆర్యా బాణాలు వదిలి ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఆ సమయంలో జెన్రీ అక్కడికి వచ్చి ఆర్యా అడిగిన వెపన్ ని ఇచ్చాడు. ఆర్యా జెన్రీతో, నిన్ను రెడ్ వుమెన్ ఎందుకు ఆమె తీసుకెళ్లింది అని అడిగింది. అందుకు జెన్రీ ఆ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్యాతో వాడు రాబర్ట్ బరాథియన్ యొక్క బాస్టర్డ్ అని చెప్పాడు. దీని తర్వాత ఆర్యా, మెల్లిసాండ్రాతో చేసిందే నీ ఫస్ట్ టైం అని అడిగింది. అందుకు జెన్రీ, నేనేం చేయలేదు అని చెప్పాడు. ఇలా వాళ్ళు మాట్లాడుతూ అది రొమాన్స్ లోకే వచ్చేసింది, ఇంతటితో కట్ చేసుకుంటే మనకి మంచిది. ఇక్కడ ఈ మెయిన్ హాల్ లో ఇంకా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడు బ్రెయిన్, నేను ఒక నైట్ కాదు అని చెప్పింది. టార్మండ్, ఎందుకు నువ్వు నైట్ అవ్వలేదు అని అడిగాడు. అందుకు బ్రెయిన్, అది మన ట్రెడిషన్ లో లేదు అని చెప్పింది. అందుకు టార్మండ్, నేను మాత్రం కింగ్ అయింటే ట్రెడిషన్ లేదు గ్రెడిషన్ లేదు అని చెప్పి నిన్ను 10 సార్లు నైట్ ని చేసుంటాను అని చెప్పాడు. వీటన్నిటినీ వింటున్న జైమీ, ఒకరిని నైట్ చేయాలంటే కింగ్ అంతా అవసరం లేదు, ఒక నైట్ ఉంటే చాలు అని చెప్పి వాడి కత్తిని తీసి ఇక్కడొచ్చి నీల్ చేయని బ్రెయిన్ ని చూసి చెప్పాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత బ్రెయిన్ పైకి లేచి నిల్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఎందుకంటే నైట్ అనేది అంత పెద్ద పదవి. నైట్ అనే పదవి ఉంటేనే వాళ్ళ పేరు ముందు సర్ అని యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సర్ జోరా, సర్ జేమీ, సర్ బారిస్టన్, ఇలా ఇంత పెద్ద పదవి ఒక అమ్మాయిన తనకి దక్కుతుందా అని ఆలోచిస్తున్న బ్రెయిన్ కి ఇది చాలా పెద్ద విషయమే కదా. బ్రెయిన్ జైమీ ముందు తల వంచింది. జైమీ కూడా బ్రెయిన్ భుజంపై కత్తి పెట్టి ఏమేం చెప్పాలో అవన్నీ చెప్పి, అరైజ్ బ్రెయిన్ ఆఫ్ టార్త్, ది నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ అని చెప్పాడు. బ్రెయిన్ కళ్ళ నిండా నీళ్లతో పైకి లేచింది. అక్కడ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడుతున్నారు. టిరియన్ తన కప్ ని పైకి లేపి, సర్ బ్రెయిన్ ఆఫ్ టార్త్, ఏ నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ అని చెప్పాడు. లోరస్ ని శాండోర్ ని కొట్టిపడే
చంపేసిన బ్రెయిన్ కి ఆ పదవిని ఇవ్వకుండా ఉండొచ్చా, ఆ పదవి ఆమెకి దక్కిందన్న సంతోషం మనకి ఉన్నా కానీ ఈ విషయాన్ని చేసిన జైమీ మన అందరి మనసులో నిలిచిపోయాడు. దీని తర్వాత సర్జోరా మోర్మాంట్ తన కజిన్ అయిన లియానా మోర్మాంట్ దగ్గర నువ్వే మన హౌస్ యొక్క లాస్ట్ లివింగ్, నువ్వు క్రిప్ట్ లో ఉండాలి అని చెప్పాడు. అందుకు లియానా మోర్మాంట్ ఒప్పుకోలేదు, నేను నార్త్ కోసం ఫైట్ చేస్తానని మాటిచ్చాను, చచ్చేదాకా ఫైట్ చేస్తాను, క్రిప్ట్ లో వెళ్లి దాంకోను అని చెప్పింది. అప్పుడు శామ్ అక్కడికి వచ్చాడు. లియానా సర్జోరాని విష్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. శామ్ సర్జోరా దగ్గరికి వచ్చి దీని పేరు హార్ట్ స్పెయిన్, ఇది మా ఫ్యామిలీ యొక్క వలేరియన్ స్వార్డ్, మీ నాన్న నాకు చాలా విషయాలు చెప్పించాడు, అందులో కరెక్ట్ అయిన డిసిషన్ ఎలా తీసుకోవాలని కూడా చెప్పించాడు అని చెప్పి ఆ కత్తిని సర్జోరా చేతిలో పెట్టి ఈ కత్తి నీ దగ్గర ఉండడమే నాకు గౌరవం అని చెప్పాడు. దాన్ని తీసుకున్న సర్జోరా ఈ కత్తిని పెట్టి ఈ దేశం కోసం పోరాడుతాను అని చెప్పాడు. శామ్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన వంశానికి చెందిన కత్తిని జాన్ స్నోకి ఇచ్చిన సర్జోరా దగ్గరికి మళ్లీ ఒక వలేరియన్ స్వార్డ్ వచ్చేసింది. ఇలాగే ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఫీలింగ్ గానే పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ హాల్ లో ఇంకా వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. టిరియన్ ఎవరైనా పాట పాడండి అని అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు. వెంటనే టిరియన్ సర్డోస్ ని తిరిగి చూశాడు. సర్డోస్, నేను పాట పాడితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చచ్చిపోతారు, పర్వాలేదా అని అడిగాడు. అప్పుడు పాడ్ పాట పాడడం స్టార్ట్ చేశాడు. ఆ పాటలో వచ్చే విజువల్స్ అంతా అంత అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత డనేరియస్ జాన్ స్నో ని చూడడానికి వచ్చింది. జాన్ స్నో ఆమెను చూసి కూడా ఏమి మాట్లాడకుండా ఉన్నాడు. డనేరియస్ వాడిని సైడ్ లో హక్ చేసుకుంది. అక్కడ ఉన్న స్టాచ్యూని చూసి ఇది ఎవరో అని డనేరియస్ జాన్ స్నో ని అడిగింది. అందుకు జాన్ స్నో లియానా స్టార్క్ అని చెప్పాడు. దీన్ని విన్న డనేరియస్ మా అన్న రేగాల్ చాలా మంచివాడని అందరూ చెప్తూ ఉంటారు, వీధులలో పాటలు పాడి అందులో వచ్చే డబ్బుల్ని పేదవాళ్ళకి ఇస్తాడు, అలాంటి ఒకడు లియానా స్టార్క్ ని బలాత్కరించాడు అని చెప్పింది. అందుకు జాన్ స్నో లేదు, ఆయన ఆమెను లవ్ చేశాడు, వాళ్ళిద్దరూ ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. రేగార్ చనిపోయిన వెంటనే లియానాకి ఒక పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు గురించి రాబర్ట్ బరాథియన్కి తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు అని తెలుసుకున్న లియానా స్టార్క్ వాళ్ళ బ్రదర్ నెట్ స్టార్ కి ఆ పిల్లోడిని ఇచ్చి నీ బాస్టర్డ్ గా పెంచు అని చెప్పింది అని చెప్పాడు. దీన్ని చెప్తూ ఉంటే డనేరియస్ మొహం మారిపోతూ ఉంది. జాన్ స్నో డనేరియస్ తో నా నిజమైన పేరు ఏగాన్ టార్గేరియన్ అని చెప్పాడు. దీన్ని విన్న డనేరియస్ లేదు, ఇది జరగడానికి అవకాశమే లేదు, దీన్ని ఎవరు నీ దగ్గర చెప్పారో అని అడిగింది. అందుకు జాన్ స్నో బ్రాన్ వాడి విషయంలో వెళ్లి చూశాడు. శామ్ సిటాడెల్ లో ఉన్నప్పుడు కొన్ని డైరీస్ లో రేగార్ కి లియానాకి జరిగిన మ్యారేజ్ సీక్రెట్ మ్యారేజ్ అని వేసింది అని చెప్పాడు. దీన్ని విన్న డనేరియస్ అదేలాగా ఎవ్వరికీ తెలియని సీక్రెట్ నీ బ్రదర్ కి నీ బెస్ట్ ఫ్రెండ్ కి మాత్రం తెలుసుంటుంది, కొంచెం ఆలోచించు, అది తప్పుగా నీకు తెలియలేదా అని అడిగింది. అందుకు జాన్ స్నో లేదు, ఇదే నిజమని చెప్పాడు. అందుకు డనేరియస్ ఒకవేళ అది నిజమైతే ఈ టార్గేరియన్ వంశంలో నువ్వే చివరి మగవాడు, నీకే ఆయన థ్రోన్ పై హక్కుంటుంది అని చెప్పింది. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయంలో బయట హాన్ సౌండ్ వినిపించింది. వీళ్ళిద్దరూ ఏంటి అని బయటికి వెళ్లి చూస్తున్నారు. అక్కడికి ఆల్రెడీ వచ్చిన టిరియన్ కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నాడు. జాన్ స్నో దాన్ని చూసేసి డనేరియస్ ని చూసి తల ఊపాడు. ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. టిరియన్ ఇంకా కళ్ళార్పకుండానే చూస్తున్నాడు. వాడి కళ్ళల్లోనే భయం కనిపిస్తుందంటే చూసుకోండి. అలా వాడేంట్రా చూస్తున్నాడని మనం ఆలోచించే సమయంలోనే వింటర్ఫల్ కి కొంచెం దూరంలో ఒక గుర్రం అడుగెత్తి పెట్టింది. వామ్మో, ఈ చచ్చినోళ్ళు వింటర్ఫల్ దగ్గరికే వచ్చేసారు. దీని తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.